జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని జనసేన రాష్ట్ర నాయకురాలు రేఖ, కర్నూలు జిల్లా నాయకులు సురేష్, హర్షద్, పవన్ లు ఆరోపించారు. కర్నూలులోని స్థానిక మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. బేతంచెర్ల మండలంలో జనసేన కార్యకర్త చల్ల మద్దిలిటి సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులపై పోస్టు పెట్టడంతో అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తూ మద్దిలేటిని అక్రమంగా నిర్బంధించారని విమర్శించారు. అతడిని నిర్బంధించి వేధించడమే కాకుండా అతని కుటుంబ సభ్యులని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అతడిని వెంటనే కోర్టులో సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని డీఐజీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జిల్లా మద్దిలేటి అనే అబ్బాయి సామాన్యటువంటి ఒక మీసేవ నడుపుకుంటున్నటువంటి అబ్బాయి మీద అతను జనసేన పార్టీకి చెందినాడని చెప్పి, రాబో స్థానిక ఎలక్షన్లో అతను ఏమైనా పార్టీ తరఫున పోటీ చేస్తాడేమో అని చెప్పి ఇట్లా కుట్రపూరితంగా ఏమీ అనటువంటి ఒక సామాన్య కార్యక్రమమైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 10 రోజుల నుంచి స్టేషన్ రూట్లు తిప్పుకొని మా సొంత పూచీకత్తు పైన మేము తీసుకొచ్చుకొని మా ఇంటికాడ ఉంటే మొన్న జస్ట్ మాట్లాడాలని చెప్పి ఇదే పోలీస్ శాఖ వారు బయటకు పిలిపించి అతన్ని దౌర్జన్యంగా నన్ను పక్కకు తోసి అతన్ని దౌర్జన్యంగా కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సార్, మేమందరం ఒకటే అడుగుతున్నాము, న్యాయపరంగా అతన్ని కనుక మీరు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే గత 4 రోజుల నుంచి అతని స్టేషన్లో బీడీలు వేసి కూర్చోబెడుతున్నారు, తప్పితే అతన్ని ఎటువంటి కోర్టుకు కానీ ఎక్కడ కానీ చేయడం లేదు. ఓకే, ఓన్లీ రాజకీయంగా పలుకుబడి మాత్రమే ఉపయోగించి అతని తీవ్రంగా మానసిక క్షోభం కానీ అతని కుటుంబానికి కానీ ఇలాగే వేధిస్తామంటే అతని కుటుంబానికి కానీ అతనికి కానీ ఏమన్నా జరిగినా అది పోలీస్ శాఖ వారు మళ్ళీ పోలీస్ ఉన్నధికారులు మాత్రమే రెస్పాన్సిబిలిటీ అవుతాయని చెప్పి మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేసినాము. మీరు ఏదన్నా ఉంటే న్యాయపరంగా మీరు అన్యాయంగానే అతని పైన కేసులు వేసినారు, అదే న్యాయపరంగా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, లేదంటే స్టేషన్ తరఫున ఏదన్నా చేయాలంటే చేసి వెంటనే అతన్ని బయటికి పంపించాలా కానీ క్షుణ్ణంగా పరిశీలించి అబ్బాయిని అరెస్ట్ చేయించడమా లేకపోతే ఏమనేది వాళ్ళు ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వాలని అలా సొంత రాజకీయ రంగు పులిమి దాన్ని ఈరోజు వచ్చేసి ఒక ఎస్సీ ఎస్టీ కేసుగా తీసుకొచ్చారు. మనం ఇంత సిగ్గులేని ప్రభుత్వం ఇది, కనీసం ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంది అని అడుగుతున్నాను. సామాన్య కార్యకర్త మీద పిచ్చుక మీద బ్రహ్మస్త్రమా? 100 పిచ్చుకలు కలిస్తే ఏమైతో ఈ ప్రభుత్వానికి చూపిస్తాం. నిష్పక్షపాతంగా ఏం జరిగింది, తప్పొప్పులు ఏం జరిగాయి అవి పూర్తిగా తెలుసుకొని అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా ఎస్పీ గారు, మీరు అక్కడ ఉన్నటువంటి బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. దాదాపుగా కేవలం జన సైనికుల పైన అక్రమమైన కేసులు పెట్టడానికి ఈరోజు అందరు పూనుకున్నారు. దీనికి ఖచ్చితంగా గట్టిగా తీవ్రంగా హెచ్చరిస్తాం. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మీరు భారీ మూల్యం చెల్లి